హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బాస్కెట్ ఇవాళ మీకు ఎద్దరిపూడి సులోచనారాయణి గారి ఒక మినీ నవల చదివి వినిపించబోతున్నాను నవల పేరు రక్షణ నిధి ప్రేమతో పెంచి పెద్ద చేసిన తాతయ్య ఆస్తి మీద ఆయన మమకారం తోబుట్టిన అన్నగారు ఆస్తి మీద అతని అపరిమిత నిర్లక్ష్యం విభిన్న దృక్పథాలు గల వీళ్ళిద్దరి మధ్య అందాల రాధ ప్రసాద్ పట్ల ఆమె అనురాగం ముగ్ధగా గృహిణిగా బేలగా ఓ ఆడపిల్ల అనేక మజిలీలు గడిచి ప్రేమ మజిలి చేరిన కథ ఈ రక్షణ నిధి మొదలు పెడదామా రక్షణ నిధి మొదలు పెడదామా ప్రేమేణా తాతయ్యకి నేను ఇప్పటి వరకు కులాసాగానే ఉన్నాను నన్ను ఎత్తుకొచ్చిన వాళ్ళు చాలా సమర్థులైన దొంగలు వీళ్ళకి డబ్బు తప్ప ఇంకేమీ అవసరం లేదు నీ దగ్గర నుండి డబ్బు వస్తుంది అన్న ఆశ ఉన్నంతకాలం నన్ను బాగానే చూస్తారు డబ్బు రాదని తెలిస్తే నన్ను ఎలా శిక్షిస్తారో ఊహించాలంటే కూడా భయంగా ఉంది నేను ఎక్కడున్నానో నాకు తెలియదు ఇది ఒక పెద్ద గది ఆ గదిలో గోడకి ఒక పెద్ద కన్నం లాంటిది ఉంది అందులో నుంచే నాకు కావలసిన గాలి వెలుతురు వస్తుంది నేను ఈ రూమ్లో ఇంకా ఎన్నాళ్ళుండాలో భయంతో నా ప్రాణం బుగి బిగుసుకుపోతోంది ఈ ఉత్తరం నీకు చేరగానే వెంటనే రెండు వేల రూపాయలు కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ పోస్ట్ బాక్స్ ఇరవై ఎనిమిదికి అందించవలను డబ్బు అందగానే నన్ను మన ఇంటికి సురక్షితంగా చేరుస్తామంటున్నారు నువ్వు ఏమాత్రం ఆలస్యం చేసినా సందేహించినా నేను కొత్త చిక్కుల్ని ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి దయించి వెంటనే డబ్బు పంపవలను ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అని ప్రాణం చిక్కబట్టుకొని ఎదురు చూస్తున్న నీ మనవరాలు రాధా అయిందా నా ఎదురుగుండా కుర్చీలో సిగరెట్ కాలుస్తూ కూర్చున్న అన్నయ్య అడిగాడు అయింది కానీ ఇలా ఆ ముసలాయిని ఏడిపించినందువల్ల నీకేం వస్తుంది ఆయనకి బుద్ధి నాకు డబ్బు రెండూ వస్తాయి నేను ఇచ్చిన కాగితంలోకి చూస్తూ అన్నాడు ఏమో బాబు నాకేం నమ్మకం లేదు అన్నాడు సందేహంగా చూస్తుండు అహింస ప్రయోగంతో ఆయన నుంచి డబ్బు రాబట్టడానికి ఇది నా ఆఖరి ప్రయత్నం ఇది కూడా కాకపోతే హింస ప్రయోగించాల్సి వస్తుంది నీ మొహం తాతయ్య మీద ఈగ వాళ్ళనిస్తానా నేను అన్నాను అన్నయ్య నవ్వాడు మరి ఆయన మీద నీకున్న అభిమానంలో వెయ్యో వంతైనా నీ మీద ఉంటే మనం అడిగిన డబ్బు పంపిస్తాడు ఒకవేళ పంపించడనుకో నువ్వంత అపాయంలో ఉన్నా డబ్బు అంటు పెట్టుకుని కూర్చున్నాడంటే అలాంటి మనిషికి ఎలాంటి అనుభవం జరిగినా నువ్వు విచారపడవలసిన అవసరం లేదు నేను రాసిచ్చిన ఉత్తరం కవర్లో పెడుతూ అన్నాడు ఏమో బాబు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు తాతయ్య మీద అభిమానం ఆలోచించేంత కూడా మారదు డబ్బు ఇవ్వడే అనుకుందాం ఏం చేస్తావు అన్నాను ఎందుకైనా మంచిది వాని ఆలోచన తెలుసుకుని ఉండడం శ్రేయస్కరం అనుకున్నాను ఏం చేస్తానా తాతయ్యని షూట్ చేసేసి ఆ డబ్బంతా రక్షణ నిధికి ఇచ్చి నేను జైలుకు పోతాను మా గొప్ప పని చేస్తావు అన్నాడు నవ్వుతూ చూస్తుండు అన్నాడు గర్వంగా తాతయ్య మీద వాడికంత కోపం ఉండడం సహజమే ఏం చెయ్యాలి తాతయ్యకి డబ్బంటే ప్రాణం అన్నయ్యకి దేశం అంటే ప్రాణం రక్షణ నిధి ఒక పదివేలు ఇవ్వమంటాడు అన్నయ్య పదివేలే నా కంఠంలో ప్రాణం ఉండగా పది పదులు కూడా ఇవ్వను ఇదేం నాకు తాత ముత్తాత సంపాదించి పడేసిన ఆస్తి కాదు కష్టార్జితం రా కష్టార్జితం అంటాడు తాతయ్య కష్టార్జితం సిగ్గులేదా తాతయ్య ఆ మాట అనడానికి నీకు ఇంట్లో కూర్చొని కాలు కలపకుండా డబ్బు వడ్డీలకు ఇచ్చి పాపం వాళ్ళు ఆ వడ్డీలకు తట్టుకోలేక చివరికి అసలు తీర్చకలేకపోతే వాళ్ళ ఆస్తులు వేలం వేయించి సంపాదించిన ముదనష్టం కదూ ఇదంతా అన్నయ్య అనేవాడు అవునరా ముదనష్టమే ఆ ముదనష్టం రక్షనిధికి ఇస్తే అచ్చిరాదు పో అని అరిచేవాడు తాతయ్య తన మాటలు తనకే ఎదురు తిరగడంతో అన్నయ్య మండిపడేవాడు ముదనష్టమంట ముదనష్టం దాన్ని నువ్వు సంపాదించరాదు చూద్దాం తాతయ్య అన్నయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయిన అరగంట వరకు గింజుకుంటూనే ఉండేవాడు చిన్నప్పటి నుంచి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనడం అలవాటే ఒకళ్ళు తూర్పు ఒకళ్ళు పడమర వాళ్ళిద్దరినీ పెనవేసుకుని ఉన్న నా జీవితం చాలాసార్లు కఠినమైన పరీక్షల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోయారు మా తరపున వాళ్ళు ఎవరైనా మా బాధ్యత తీసుకుంటారేమో ఈ బరువు వదిలించుకోవచ్చు అని మా తాతయ్య మహా చూశాడు కానీ వీడు పడలేదు పస్తతనం నుంచి మమ్మల్ని అదుపులో పెట్టాలని ఆయన తాపత్రయపడేవాడు అన్నయ్య అప్పుడే ఎదురు తిరిగేవాడు అన్నయ్యకి చిన్నప్పటి నుంచి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం తాతయ్యని డబ్బులు అడిగేవాడు వద్దు జలుబు చేస్తుంది మరమరాలు తిను అనేవాడు తాతయ్య నీలాంటి ముసలాలకి జలుబు చేస్తుంది మాకేం చెయ్యదు లే పావలా అనేవాడు వీడు దొంగబడవా నాకు జబ్బు చేయాలని కోరుకుంటున్నావా తాతయ్య పక్కనే ఉన్న వెండి కర్ర ఎత్తేవాడు అన్నయ్య చేతిలో ఉన్నదేదో ఆయన ముఖం మీదికి విసిరేసేవాడు దాంతో ఇద్దరూ కలబడేవారు ఎంతైనా తాతయ్య పెద్దవాడు కాబట్టి చివరికి ఆయనే గెలిచేవాడు అనుకోండి కానీ ఈ కాస్తలోకే చిన్నవాడైనా తనెంత బలమైన శత్రువో చూపించడానికి అన్నయ్య తనని కొరికి నానా హంగామా చేసేవాడు తాతయ్య అన్నయ్యని చెవి పట్టి లాక్కెళ్ళి గదిలోకి తోసి తలుపులు ముసి గడియ బిగించి వంట మనిషి నాయర్తో ఈ వెదవకి నేను చెప్పే వరకు అన్నం పెట్టకు అనేవాడు ఆయాసంతో వగరుస్తూ గదిలో బందీ అయిపోయిన అన్నయ్య తలుపు గుద్దుతూ అచ్చు తాతయ్య గొంతులా పెట్టి తలుపు తీయరా దొంగబడవా లేకపోతే చంపేస్తా ఈ గదిలో ఉరేసుకొని చచ్చిపోయి దయ్యమై రాత్రికి నీ గుండెల మీద కూర్చొని నీ మీసాలు పీకుతా అని కేకలు పెట్టేవాడు నాకు ఒకవైపు తాతయ్య అన్నయ్యని గదిలో పెట్టి గడియ వేశాడని ఆయన మీద విపరీతమైన కోపం వచ్చేది మళ్ళీ అప్పుడే మరోపక్క అలా చిన్న పెద్ద చూడకుండా అన్నయ్య తాతయ్యని తిడుతుంటే బాధగా కూడా అనిపించేది చివరికి రాను రాను ఇద్దరు బద్దశత్రువుల మధ్యన మధ్యవర్తిలా ఎప్పుడు ప్రవర్తించడంతో ఇంట్లో ఎప్పుడు ఇదే గొడవ అవడంతో నాకు వయసుకు మించిన గాంభీర్యం ఆరొందల తీర్పుదిద్దడం వచ్చేసాయి ఒకసారి అంటే ఏడెనిమిది సంవత్సరాల క్రితం అప్పటికి నాకు పది పన్నెండు సంవత్సరాలుంటాయి ఆ రోజు అన్నయ్య తాతయ్య దేనికోసమో పోట్లాడుకుంటున్నారు ఆ రోజు అన్నయ్యని బాగా తిట్టి భోజనం అది అయిన తర్వాత మామూలుగా గదిలోకి వెళ్ళి పడుకొని నిద్రపోయాడు ఆయన నిద్ర లేచేసరికి గది తలుపు తాళం వేసి ఉంది ఇంట్లో అన్నయ్య లేడు తాళం చెవి మాయమైంది ఇది చూడండి ఆ రోజు గొడవ ఆ గదిలోంచి ఇంకా దోవలేదు తాతయ్య తలుపు బాదుతూ కేకలేస్తూ ఉంటే వంట ఆయన నేను పరిగెత్తుకు వచ్చా ఎవడ్రా బయట గడియ వేసింది డొక్క చీరేస్తాను తీ తలుపు కిటికీలో నుంచి తాతయ్య నాయర్ వైపు చూస్తూ హుంకరించాడు నాయర్కి అసలే తాతయ్య అంటే హడలు అందులో ఇలా శివంగిలా గంతులేస్తున్న ఆయన్ని చూసేసరికి అసలు మతిపోయింది తాళం వేసి ఉందని తాళం చెవి లేదని తెలిసేసరికి ఆవేశం వచ్చింది ఆవేశం రాగానే ఆయనకు ఆయాసం వచ్చింది ఆయాసం వస్తే వెంటనే ఆయన గడగడ గ్లాసులు మంచినీళ్ళు తాగాలి మంచినీళ్ళు తేరా పీనుగా అన్నాడు నాయర్ని నాయర్ జెట్ స్పీడ్లో వంట ఇంట్లోకి పరిగెత్తుకెళ్ళి గ్లాసుతో తెచ్చాడు కానీ అది లోపలికి వెళ్ళే మార్గం లేదు ఆ గదికి ఒకే ఒక కిటికీ ఉంది అది కూడా పాతకాలం చూవలున్న కిటికీ మా ఇంట్లో ఉన్నవి కూడా నాలుగే నాలుగు కంచు గ్లాసులు ఎంత ప్రయత్నం చేసినా మంచినీళ్ళ గ్లాసు లోపలికి దూరలేదు తాతయ్య విపరీతంగా ఆయాసపడిపోతున్నాడు జీవితంలో ఒకే ఒకసారి నాయరు ముద్దుబుర్ర చురుగ్గా పనిచేసింది ఒకేసారి స్వంత అభిప్రాయాన్ని ధైర్యంగా అమలుపరిచాడు పరిచాడు గుణపం లాంటి తెచ్చి తాళం బద్దలు కొట్టాడు తాళం చాలా గట్టిది ఓ పట్టాన ఊడలేదు దాన్ని వధించేసరికి నాయర్కి చెమటలు పట్టాయి ఎలాగైతేనే చివరికి తలుపులు తెరుచుకున్నాడు అప్పటికి తాతయ్య ప్రాణం పోయినంత పనైంది నాయరు మంచినీళ్ళు తీసుకెళ్ళి ఇవ్వగానే గడగడ తాగేసి వెంటనే తాతయ్య చేసిన మొదటి పని ఏమిటో తెలుసా నాయర్ జుట్టుపట్టి వంగతీసి వీపు మీద బలంగా రెండు గుద్దులు గుద్దీ ఆ దవడ ఈ దవడ వాయించాడు పాపం నాయరు కిరుక్కుమన్లేదు ఏడి ఆ కోతి విధవ ఇంటికి రాని ఈరోజు రక్తం కాళ్ళు చూస్తాను అంటూ తాతయ్య వెండి పన్ను కొర్ర చేత పట్టుకొని హూంకరిస్తూ హాల్లో అటు ఇటు తిరుగుతూ రంకెలు వేయసాగాడు భగవంతుడా ఎలాగైనా ఈ రాత్రికి మా అన్నయ్యని ఇంటికి రానివ్వకుండా తండ్రి మనసులోనే ప్రార్థిస్తూ ఓ మూల పిల్లిలా కూర్చున్నాను కాస్త శబ్దం వినిపిస్తే చాలు తాతయ్య హూ అంటూ ముందుకెళ్ళేవాడు నా ప్రాణం ఎగిరిపోయినట్టయ్యేది కానీ దేవుళ్ళు నా మొర ఆలకించారు అన్నయ్య ఆ రాత్రి ఇంటికి రాలేదు ఎంతో ఆదరగా బిగపట్టుకొని కూర్చోవడం వల్ల నాకు నీరసం వచ్చేసింది అన్నయ్య ఆ రాత్రే కాదు ఆ మర్నాడు మూడో రోజు కూడా రాలేదు తాతయ్య కోపం తగ్గిపోయింది తాతయ్యకి ఆదుర్త పట్టుకుంది నేనైతే ఏడుపు లంకించుకున్నాను తాతయ్యకి కూడా కంగారేసింది కాబోలు నా చెయ్యి పట్టుకొని మా విధవ వచ్చాడా మా త్రాష్డు కనిపించాడా అంటూ ఇల్లిల్లు తిరిగాడు చివరికి ఆ రోజు సాయంత్రం రైల్వే స్టేషన్లో బట్టలు మాసిపోయి ఎర్రబడిన కళ్ళతో ముఖం పీకుపోయి సలసలా కాగుతున్న ఒళ్ళుతో నూట నాలుగు డిగ్రీల జ్వరంతో చలికి వణుకుతూ అన్నయ్య కనిపించాడు నేను వాడిని చూడగానే అమాంతం వెళ్ళి కావలించుకొని బావురు అన్నాను తాతయ్య కూడా దగ్గరకు వచ్చి నుదుటి మీద చెయ్యి వేసి ఇంటికి పోదాంరా అన్నాడు అన్నయ్య ససేమీరా రాను అన్నాడు మా గొడవ చూసి అక్కడే డ్యూటీ మీద ఉన్న ఒక పోలీస్ అధికారి దగ్గరకు వచ్చి ఏమిటి అన్నాడు తాతయ్య అన్నయ్యని చూపించి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాడని చెప్పాడు పోలీసు అధికారి అన్నయ్యని తాకి చూసి బాగా జ్వరంగా ఉంది అని ఇంటికి వెళ్ళు బాబు అన్నాడు చనువుగా అన్నయ్య అడ్డంగా తలదిప్పుతూ వెళ్తే మా తాతయ్య చంపేశాడండి వెళ్ళను అన్నాడు పోలీసు అధికారి తాతయ్య వైపు చూశాడు అబ్బే పిల్లాడికి జ్వరంగా ఉంది కదూ కాస్త సంధి కూడా ఉన్నట్లుంది అన్నాడు పోలీసు అధికారి మళ్ళీ అన్నయ్య వైపు చూశాడు అన్నయ్య ఆయన చేతిని పట్టుకొని లేదు సార్ లేదు నేను ఆల్ సైన్స్లో చదువుతున్నాను మీరు కావాలంటే వెళ్ళి మా టీచర్స్ని నా ప్రవర్తన గురించి అడిగి చూడండి నా ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలుసు ఈయనంటే నాకెంత భయమో వాళ్ళు కూడా చెప్తారు మీకు సార్ నన్ను మాత్రం మా తాతయ్యతో పంపకండి పోలీస్ అధికారి అన్నయ్యను దగ్గరకు తీసుకొని తల నిమురుతూ తాతయ్య వైపు కొరకొరా చూశాడు నేనప్పుడు ముందుకు వచ్చి అన్నాను మా తాత ఏమి అనడు మమ్మల్ని ఇద్దర్ని మా అమ్మ నాన్న పోతే పెంచి పెద్ద చేసి చదువు అది చెప్పిస్తున్నాడు మా అన్న తప్పు చేసి పారిపోయి వచ్చాడు అందుకు ఇంటికి రావటానికి భయపడుతున్నాడు ఏం తప్పు చేశాడు ఏదైనా దొంగతనమా అన్నాడతను హుహు ఏం చేశాడు నేను తాత వైపు చూశాను తాత నా వైపు చూశాడు నేను పోలీస్ అధికారితో అన్నాను నన్ను బాగా కొట్టాడు అంతేకాదు మా ఇంట్లో ఎవరూ లేని సమయంలో నన్ను గదిలో పెట్టి గొల్లం వేసి పారిపోయాడు అబద్ధం అబద్ధం నేను మా చెల్లెల్ని కాదు తాతయ్యే నిద్రపోతుంటే అలా చేశాను గొల్లం కాదు తాళమే వేశాను అన్నాడు అన్నయ్య పోలీస్ అధికారి తాతవైపు కుతూహలంగా చూశాడు చివరికి ఎలాగైతేనేం ఆయన అన్నకి నచ్చజెప్పి ఇంటికి పంపించారు మేం బయలుదేరే ముందు పిల్లల లేత మనుషుల్ని పెద్దవాళ్ళు ఏ విధంగా జాగ్రత్తగా చూడాలో హెచ్చరికలు చేశాడు ఈ రోజుల్లో యువకుల్లో కనిపించే అక్రమ ప్రవర్తనకి చాలా వరకు మీ పెద్దవాళ్ళే బాధితులు అన్నట్లు మాట్లాడాడు ఒక్క మాటలో చెప్పాలంటే సూటిగా తాతని మీలాంటి వాళ్ళ మూలంగానే ఈ ప్రపంచంలో నేరాలు చేసేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు అన్నట్టు మాట్లాడాడు ఆయన లక్ష్యాన్ని బలవంతాన దిగిమింగుతూ నిలబడిన తాతయ్య చెయ్యి కర్ర మీద బిగుసుకోవటం చూస్తున్న నేను ఒక్క క్షణంలో అది గాలిలోకి లేచి పోలీస్ అధికారి బుర్ర పగలగొడుతుందా అని భయంగా చూస్తున్నాను కానీ ఎందుకో ఆ పని జరగలేదు ఆ సాయంత్రం ఆయన మా ఇంటికి స్వయంగా వచ్చి అన్న క్షేమంగా ఉన్నాడో లేదో సదుపాయాలు జరుగుతున్నాయో లేదో కనుక్కొని వెళ్ళాడు ఆ సంఘటన జరగగానే తాతయ్య అన్నని హాస్టల్లో చేర్పించాడు ఇంట్లో వాతావరణం తెరిపిగా అయింది తాతకి విశ్రాంతిగా ఉండేది కానీ ఆ విశ్రాంతి తెరిపి అంతా సెలవులు వచ్చాయంటే చాలు రూపురేఖలు లేకుండా పోయేవి అన్న సెలవులకు రాగానే ఏదైనా ఊరు వెళ్తా డబ్బివ్వు అనేవాడు తాత ఇచ్చేవాడు కాదు కోపం వచ్చిన అన్న ఏదో ఒక దాన్ని తనడమో విరకొట్టడమో చేసి బయటికి వెళ్ళిపోయేవాడు జరిగిన నష్టాన్ని చూసి తాత లభోదిబం అనేవాడు దాంతో గుండెదడ ఆయాసం నాకు రాత్రులు నిద్ర లేకపోవటం ఆయన విశ్రాంతిగా ఉండాలని డాక్టర్ నాకు హెచ్చరికలు ఇచ్చేవాడు రాను రాను తాత అన్నని సాధ్యమైనంత దూరంగా ఉంచటం నాకు పెద్ద పనైపోయింది అన్నయ్య నేను పెద్దవాళ్ళం అవటంతో మా అవసరాలు కూడా పెరిగాయి కానీ తాత వాటిని గుర్తించేవాడు కాదు అక్కడే వచ్చేది పెద్ద ఇబ్బంది అంతా కానీ నేను ఎలాగో అలా సరిపెట్టుకునేదాన్ని అన్న సరిపెట్టుకునేవాడు కాదు ఆ వంక ఆధారం చేసుకొని తాతను ఏడిపించటము వాడికి సరదా ఆనందంగా తయారైంది చివరికి ఈ మధ్య ఈ పాకిస్తాన్ దురాక్రమణతో అందరి హృదయాల్లో దేశభక్తి చైతన్యం అవంతిలా పొంగింది అన్నయ్య కూడా అందులో తలమునుకలుగా మునిగిపోయాడు నాకు కూడా చాలా సంతోషం అనిపించేది తెలివితేటలు యుక్తి ఉన్న వాళ్లకు జీవితంలో ఒక ధ్యేయం ఒక గమ్యం చాలా అవసరం అది లేకపోతే ఆలోచనలన్నీ వక్రమార్గాన పడి పతనం వైపు లాగుతాయి అన్నయ్య నాయకత్వంలో కాలేజీ తరపు నుంచి చాలా కష్టపడి నిధి పొగుచేశారు పదివేలు తక్కువగా రెండు లక్షలు వసూలైంది అన్నయ్య ఏమైనా సరే ఆ మొత్తం తాతయ్య వద్ద నుండి రాబట్టాలని నిశ్చయించుకున్నాడు స్టూడెంట్స్ అందరితో కలిసి వచ్చి అడిగాడు వాళ్ళు తాతయ్యని కూర్చోబెట్టి ఇందుడవని చంద్రుడవని దానకరుడవని గంటసేపు పొగిడారు అంతా విన తాతయ్య జోబుల నుంచి పర్సు తీసి పది రూపాయలు రెండుసార్లు లెక్కబెట్టి వాళ్ళకి ఇచ్చాడు వచ్చిన వాళ్ళ ముఖాలు మాడిపోయాయి అన్నయ్య ముఖం ఎర్రబడింది ఏం ఘర్షణ జరుగుతుందో అని అక్కడే కూర్చున్నాను ఇది మా కాఫీ రక సార్ అన్నాడు ఒక అతను వెక్కరింతగా అబ్బా అనవసరంగా గంట కాకా పట్టాం గొంతులన్నీ ఎండిపోయాయి ఇంకో అమ్మాయి మూతి విడిచింది మొహం తిప్పేసుకుంటూ అంది అందరూ లేచిపోయారు బయటికి వెళ్ళగానే వాళ్ళు తాతయ్యని గురించి ఎలా అనుకుంటారో నాకు క్షుణ్ణంగా తెలుసు ఆ సాయంత్రం ఇంటికి రాగానే అన్న సరాసరి తాత గదిలోకి వెళ్ళాడు నేను కూడా వెంటనే వెళ్ళా అన్న అంటున్నాడు తాత నువ్వు మధ్యాహ్నం మర్యాదగా ఏ వందో రెండు వందలో ఇచ్చినట్టయితే పోయేది ఇవ్వకుండా వాళ్ళందరిలో నన్ను అవమానం చేశావుగా దాని ఫలితంగా పదివేలు ఇది నేనుంచి రాబట్టదలుచుకున్నాను పదివేలు గుడ్లు పెద్దవి చేసి చూసి ఆ వెంటనే పొట్ట ఊగిపోయి ఒళ్ళంతా అదిరిపోయేలా నవ్వాడు తాత ఆయనంత బిగ్గరగా విరగబడి నవ్వడం నేనెప్పుడూ చూడలేదు అన్న కోపంగా చూశాడు పదివేలు మీ అమ్మకి మీ తాత ముళ్ళకట్టి ఇచ్చి పంపించిందేనా అని మళ్ళీ నవ్వాడు అమ్మ పేద కుటుంబంలో నుంచి వచ్చిందని నాన్న అమ్మ కావాలని కాని కట్నం లేకుండా చేసుకున్నాడని దానికి తగిన శిక్ష ఆవిడ కాపురానికి వచ్చిన రెండు సంవత్సరాలని అనుభవించిందని తెలిసిన వాళ్ళు మాకు చాలామంది చెప్పారు అమ్మ మాట ఎత్తగానే అన్న మండిపడ్డాడు తాత చాలాసార్లు అన్నని అమ్మ పోలిక అంటూ దెబ్బి పొడిచేవాడు నేను అచ్చు మా నాన్నల మెత్తని స్వభావం అంట అన్న అమ్మల చాకులాంటి మనుషట అందుకే అన్నని దూరంగా ఉంచి నన్ను దగ్గరకు తీసుకోవడం జరిగిందేమో అనుకుంటాను అప్పుడప్పుడు తాత మాటలు అనవసరం నువ్వేం డబ్బు ఇవ్వద్దు నా ఆస్తి నాకు పంచి ఇవ్వు అన్నాడు అన్న ఆస్తే నీకా తాత మళ్ళీ ఉప్పెన్లా నవ్వాడు అన్న దవడ దగ్గర ఎముకలు కదలటం చూశాను ఆయన నవ్వు అయిపోయే వరకు శాంతంగా కూర్చున్నాడు ఆస్తి ఆస్తి నీ తాత నాకేం సంపాదించి ఇచ్చిపోలేదు నా స్వార్జితం ఇది స్వార్జితం తాత గుండెలు కొట్టుకుంటూ చూపించాడు బౌలు కష్టపడి సంపాదించుకున్నాను ఉన్ననాళ్ళు అనుభవించుకుంటానో దాచుకుంటానో అది నా ఇష్టం ఇంకా నేను సమర్థుని కాబట్టి చదువు సంధ్య చెప్పించి ఇన్నాళ్ళు తిండి బట్ట ఇచ్చాను అది కూడా ఈ రోజుతో సరి పోరా పో తాత ఏం అరిస్తే భయపడతాననుకుంటున్నావా కుంక నా దగ్గర నీ కుప్పిగంతులు పో మళ్ళీ ఏ పోలీస్ కన్నా రిపోర్ట్ చేసుకో ఇంకా నిలబడ్డావే తాత ధోరణి చూస్తే దిక్కున్న చోట చెప్పుకోమన్నట్లుంది అన్న ఎద్దు మొద్దు అన్న భరిస్తాడు కానీ కుంకా బడవ అంటే మాత్రం అగ్గి మీద గుగ్గిలు అవుతాడు నేను వచ్చి అడ్డుపడే లోపలే తాత మీదికి ఉరికాడు ఇద్దరు కలబడ్డారు తాత ఎత్తాడు అది తీసుకొని అన్నని కొట్టబోతే గురి తప్పింది దాంతో ఆయన నేల మీద బోర్లా పడ్డాడు పడ్డవాడు వెంటనే లేవలేదు అప్పటికే నేను అన్నని బలవంతంగా వీపు పట్టి గదిలో నుంచి బయటికి తోసి తలుపులు వేసేశాను కింద పడిన తాత కదిలాడు కానీ లేవలేదు దగ్గరగా వెళ్ళి చూస్తే అమ్మడు నడుం విరిగిపోయిందమ్మా అని కేక పెట్టాడు నిజంగా భయం వేసింది తాతని నాయర్ సాయంతో ఎలాగో మంచు మీద పడుకోబెట్టి డాక్టర్కి కబురు చేశాను ఆయన వచ్చి దెబ్బ తగల్లేదని నొప్పి పట్టిందని నాలుగైదు రోజుల్లో తగ్గిపోతుందని చెప్పాడు అన్న ఆయన క్లినిక్కి వెళ్ళి మందు తెచ్చాడు తాతకి ఆ రాత్రి జ్వరం వచ్చింది అన్న హఠాత్తుగా మారిపోయాడు వాడందట వాడుగా వెళ్ళి తాత మంచం పక్కన నిలబడి కన్నీళ్లతో తాత క్షమించు అంటుంటే నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను తాత ఈ దెబ్బ నా వడ తగిలింది నువ్వు మందు అశ్రద్ధ చేయకుండా పుచ్చుకో డబ్బు కోసం చూడకు నేనెక్కడైనా కూలి చేసి అయినా సరే నా కష్టంతో సంపాదించి నేనే ఇచ్చి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను తాత కాలు పట్టణ దగ్గరగా వచ్చాడు తాత పెద్దగా మూలుగుతూ నా చెయ్యి గట్టిగా పట్టుకుని అమ్మో అమ్మడు వీడేదో పెద్ద ఎత్తులో ఉన్నాడే తల్లి ఏ అర్ధరాత్రి వేలో నా గొంతు పిసికేస్తాడేమో నువ్వు ఇక్కడే ఉండవే అమ్మా అన్నాడు అన్న వెంటనే దూరంగా వెళ్ళి గుమ్మం దగ్గరగా నిలబడి తాత నీకు అలాంటి అనుమానం ఉంటే నేను నీ ఛాయ్లకు కూడా రాను ఇక్కడి నుంచి నీ పర్మిషన్ లేందే ఈ గదిలో అడుగుపెట్టను కూడా పెట్టను నన్ను నమ్ము అని గదిలో నుంచి వెళ్ళిపోయాడు వీడు నిజంగానే రావ రాడంటావా నా వంక తాత అనుమానంగా చూశాడు నువ్వు శాంతంగా పడుకొని విశ్రాంతి తీసుకో తాత నీకు దెబ్బ తగిలేసరికి భయం వేసినట్లుంది నిజంగానే మారినట్టు కనిపిస్తున్నాడు అన్నాను తాత నొప్పి మేము అనుకున్నంతగా తగ్గలేదు నాలుగు రోజులు అనుకున్నది వారం అయింది వారం అలా రెండు వారాలు పట్టింది నాలుగు రోజులు గడవగానే అన్న ఒక నర్సుని తీసుకువచ్చాడు వాడు ఆ రోజు అన్నట్లుగానే తాతయ్య పర్మిషన్ లేదే గదిలో అడుగు పెట్టడం లేదు పైనుంచి చెప్పినట్టుగానే మందులు బత్తాయిలు గ్లూకోజ్ అన్నీ తనే తెస్తున్నాడు రాధ రాత్రి బౌలు మేలుకుంటే నీ ఆరోగ్యం చెడిపోతుంది నువ్వు మూలపడితే ఈ ఇల్లే మూలపడుతుంది నీకు తీరిక వేళల్లో మాత్రమే తాతయ్య దగ్గరుండు మిగతా అన్ని సమయాల్లో తాతకి నర్సు చేస్తుందిలే అన్నాడు వాడి ఆకర్షికి నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు నిలిచాయి నాలుగు రోజుల నుంచి నాయర్కి కూడా జ్వరంగా ఉంది అటు ఇంట్లో వంట మనిషితో ఇటు తాతపడితో నాకు ఊపిరిచలపటం లేదు ఎంతైనా అన్నయ్యే వాడెంత మారాడు తాత గురించి పచ్చాస్త పడడమే కాకుండా నా గురించి శ్రద్ధ కూడా తీసుకుంటున్నాడు అనుకున్నాను అన్న పరిచయం చేయగానే నర్సు నాకు నమస్కారం చేసింది నల్లటి మనిషేమో వేసుకున్న డ్రెస్ మరింత తెల్లగా కనిపిస్తోంది వయసు ముప్పైలో పడి దాటి ఉంటుంది దిబ్బమొహం గద్దముక్కు బండ పెదవులు వికృతంగా కనిపించే వాళ్ళ దగ్గర నుంచి ఆదరణ ఆప్యాయత దొరుకుతాయని ఎక్కడో చదివాను నాకు బుద్ధి తెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంట్లో మరో ఆడ మనిషి మసులుతూ ఉంది అన్నమాట తీసుకెళ్లి తాతయ్యకి చూపించాను మొదట ఆయన అనుమానంగా చూశారు వద్దన్నాడు డబ్బు నువ్వు ఇవ్వనవసరం లేదు అనేసరికి ఫోన్లే ఉండని అన్నాడు నర్సు వచ్చిన తర్వాత నాకు కాస్త విశ్రాంతి దొరికింది తాత పక్కన గదిలోనే పడుకునేదాన్ని అవతల గదిలో నుంచి తాత నర్సమ్మ అని పిలుస్తుండేవాడు నర్సమ్మ ఏమిటండి నర్స్ లేక సిస్టర్ అని పిలవక మీరు పేర్లు బరే కొన్ని చేస్తారలా ఉంది అంది పేర్లో ఏముందిలే నర్సమ్మ అంటున్నాడు అవునవును మనిషిలో ఏ ప్రత్యేకత లేనప్పుడు పేర్లు అయినా ఉండి తీరాలి తర్వాయి భాగం వినే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న విన్నపం మీకు ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ ప్రెస్ చేస్తే తర్వాతి భాగం నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ